अंड सुरेंद्र नायडू गारु सो एंटी परिस्थिति सो 5 रूपायलु 10 रूपायलु तग्गिंचारु सो केंद्रम अयिते तग्गिंचिंदी ओके अदि एंत वरकु तग्गिंचिंदी दानि एंत वरकु एक्सेप्ट चेयालनेदि कूडा क्वेश्चन मार्क एंदुकंटे चाला वरकु कूडा पेंचुकुंटू पोयारु इप्पुडु 5 रूपायलु 10 रूपायलु तग्गिस्ते सरिपोतुंदा इदोक वैपु अयिते इंको वैपु राष्ट्र प्रभुत्वालु कूडा तग्गिंचिन दानिकि వీళ్ళు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, వీళ్ళు కూడా తగ్గించేది లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఏమంటారు, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన తగ్గిస్తాము, తప్పకుండా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళు అదే ప్రచారం చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు సో ఏమంటారు, ఎందుకు ఇప్పటికిప్పుడు మాట తప్పారు, మడం తిప్పారు? ఇప్పుడు ప్యానల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఏదైతే అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రతి మీటింగ్లోనూ ప్రతి దగ్గర కూడా రోడ్డున పోయే ప్రతి ఒక్కరిని పిలిచి నెత్తిన చేయిబెట్టి ఉగ్గన ముద్దు పెట్టి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ తగ్గించేస్తాను అని చెప్పి ఒక కిలోమీటర్ రాగం తీసి చెప్పినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోజు అధికారంలోకి రాకముందు ఏం చెప్పాడు ప్రతి మీటింగ్ లోనూ కూడా ఇది జగమెరిగిన సత్యం. ప్రతి మీటింగ్ లోనూ మీ అందరికీ అన్నా బండ్లు ఉన్నాయా, బండ్లల్లో పెట్రోల్ పోశారా, మీరు మన రాష్ట్రానికి దగ్గరలో ఉన్నటువంటి కర్ణాటకలో పెట్రోల్ ఎంత ఉందన్నా, తమిళనాడులో ఎంత ఉందన్నా, తెలంగాణలో ఎంత ఉందన్నా, ఒరిస్సాలో ఎంత ఉందన్నా అని చెప్పి రాగాలు తీసి 4 రూపాయలు మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది అని చెప్పి ఒక కిలోమీటర్ రాగం తీసి మీ అందరి దయ వల్ల భగవంతుడి దయ వల్ల నేను అధికార మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ మీద రేట్లు పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి మాట చెప్పి మడమ తిప్పి ఈ రోజు తెలంగాణలో ఎంత ఉందన్నా, తమిళనాడులో ఎంత ఉందన్నా, కర్ణాటకలో ఎంత ఉందన్నా, కర్ణాటకలో 100 రూపాయలు పెట్రోల్, 98 రూపాయలు డీజిల్, మన రాష్ట్రంలో ఎంత ఉందన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు 110.5 రూపాయి మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు చెల్లరా, ఎంత డిఫరెన్స్ ఉందన్నా చెప్పండి అన్నా. మీరు బండి మీరు చెప్పారు నేను మేనమామలాగా వస్తాను, మేనమామలాగా ఆదుకుంటాను అని చెప్పి మీరు స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా బైక్ మీద వెళ్ళాలంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు మీ జోబులు చిల్లు పెట్టి దోషేస్తున్నాడు పెట్రోల్ డీజిల్ మీద అని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు మన రాష్ట్రానికి పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో బోర్డులు పెట్టారు, పెద్ద బోర్డులు మీరు గమనించాలి సార్, పెద్ద బోర్డులు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ కంటే మా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ తక్కువ, ఇక్కడ నుండే ఫుల్ ట్యాంక్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, తిరుక్కొని వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొట్టించొద్దండి, మళ్ళా మన రాష్ట్రంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చి పెట్రోల్ డీజిల్ కొట్టించుకోండి అని బోర్డులు పెట్టారు అంటే మన ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యమంత్రి గారి పాలన ఎట్టుంది, ఆయన చెప్పిన మాటలకి ఈ రోజు ఆయన చేస్తే ఉన్నటువంటి శాస్త్రాలకి ఎంత వ్యత్యాసం ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీరు పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించకపోగా నిన్న మీ పేపర్లకి మీకు కావాల్సినటువంటి పేపర్లకి 13 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి పెట్రోల్ డీజిల్ తగ్గించను అని చెప్తారా? పెట్రోల్ డీజిల్ తగ్గించను అని ఒక మాట చెప్పేదానికోసం 13 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని దోషేస్తున్నారు మీరు. అదే మాట 2 నిమిషాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పెట్రోల్ డీజిల్ ఈ విధంగా నేను తగ్గించను అని చెప్పాలి మీరు. మీ అన్న తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి చెప్పాడు కదా మాట ఈరోజు, అంటే మీరు ఇక్కడ రోడ్లు సస్పెక్ట్ మళ్ళా రోడ్లు సస్పెక్ట్ రోడ్లు డెవలప్మెంట్ చేస్తానని 1 రూపాయి అదనంగా వసూలు చేస్తున్నారు మీరు. ఈ 2.5 సంవత్సర కాలంలో
ఎక్కడైనా సరే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక రోడ్డు మీద అయినా సరే ఒక తట్ట మట్టేశారా అని అడుగుతా ఉన్నా ఒక తట్ట మట్టి అయినటువంటి రోడ్లల్లో మీరు రోడ్ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి సస్పెర్ తో ఏ విధంగా వసూలు చేస్తారు జగన్ మోహన్ రెడ్డి గారు అని అడుగుతా రైట్ 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 వస్తా మళ్ళీ వస్తా సురేందర్ నాయుడు గారు